సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీస్ గా మారిపోయిన బుల్లితెర జర్నలిస్ట్ సవిజ్యోతి ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. V6 ఛానల్లో జ్యోతక్కగా తెలంగాణ యాసలో జర్నలిస్టుగా న్యూస్ చదువుతూ అందరినీ ఆకట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్గా పాల్గొని తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని బాగా సొంతం చేసుకుంది జ్యోతక్కగా. ఒక్కసారి హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో అవకాశాలు. నిజం చెప్పాలంటే రియాలిటీ షో ద్వారా బాగా మంచి గుర్తింపు, మరిన్ని అవకాశాలతో కెరియర్లో దూసుకెళ్లిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది శివజ్యోతి అని చెప్పాల్సిందే. అలా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ద్వారా కంటెస్టెంట్గా పాల్గొని ఆ తర్వాత వరుసగా చేతిరిండి అవకాశాలతో, మరియు మరీ ముఖ్యంగా అందరి మాదిరిగానే సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టేసి తన హోమ్ టూర్ అంటూ, తన షాపింగ్ అంటూ, తన ఇల్లు అంటూ ఇలా రకరకాల వీడియోలను చేస్తూ, తన భర్తతో కలిసి ఇన్స్టా రీడ్ చేస్తూ లక్షల్లో మిలియన్ల వ్యూలనే సొంత. ఇక అలాంటి జ్యోతక్క ఏం జరిగిందో ఏమో కానీ ఇక తప్పట్లేదు, నా ఇల్లు అమ్మేసుకుంటున్నాను అంటూ కన్నీరు మున్నీరు అవుతూ తనకు సంబంధించిన విషయాన్ని యథావిధిగా తన సోషల్ మీడియా ఇన్స్టా రీల్ ద్వారా షేర్ చేయడం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అయింది. మరి ఇంతకీ జ్యోతకకు వచ్చిన కష్టం ఏంటి? ఎందుకు అలా బోరు బోరు అని ఏడుస్తూ ఇల్లు అమ్మేసుకుంటున్నా తప్పట్లేదు అంటుంది? ఆ వివరాల్లోకి వెళ్తే రీసెంట్గా తాను ఒక హోమ్ టూర్ చేసింది. అది తన ఇంటి గురించి చెప్తూ, ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే ఈ ఇంట్లో ఉండడం వల్లే నాకు ఎంతో కలిసి వచ్చింది, చేతి నిండా అవకాశాలతో చాలా బిజీగా ఉండేదాన్ని, అలాంటి ఇంటితో ఎంతో అనుబంధం, ఎన్నో మంచి మంచి గుర్తులు నాకున్నాయి, కాకపోతే ఇల్లు కొనే టైంలోనే లాక్డౌన్ రావడంతో మేము ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడ్డాం. నా దగ్గర ఉన్న డబ్బులు, మా సేవింగ్స్ అన్నీ పెట్టినాం, అంతేకాదు హోమ్ లోన్ కూడా తీసుకున్నాం, పైగా బయట నుంచి కొన్ని డబ్బులు కూడా తెచ్చినాం. అలా ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంగా ఇల్లు కొనుక్కున్నాం. ఈ ఇంట్లో ఉన్నంత కాలం అన్నీ మధుర స్మృతులే, కానీ ఇప్పుడు ఇల్లుని అమ్మేయాల్సి వస్తుంది, ఇంకా నా వల్ల కావట్లేదు అంటుంది. ఏం జరిగింది మరి? అంత ఇష్టమైన ఇల్లు, ఎంతో కష్టపడి కట్టుకున్న ఈ ఇంటిని ఎందుకు జ్యోతక్క అమ్మేస్తున్నావు అంటే, నేను ఇంకో ఇల్లు కొనుక్కుంటున్నా, ఆ ఇల్లుని, ఈ ఇంటిని, రెండు ఇళ్ళని మెయింటైన్ చేయడం నా వల్ల కాదు, ఆ ఇంటి హోమ్ లోను, ఆ ఇంటికి ఉండే అప్పులు అన్నీ తీర్చాలి అంటే ఈ ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బులతోనే కొత్తిల్లు కొనుక్కుంటున్నా అంటూ అసలు విషయాన్ని బట్టబయలు చేసింది. అదండి తన హోమ్ టూర్ వీడియో. తాను ఇల్లు అమ్మేసుకుంటున్నాను అంటూ ఏడుస్తూ చెప్పిన ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.